శ్రీమతి వంటిల్లు 112 కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుమతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీ కర్రీ అయినా కాజు కర్రీ చేసుకోబోతున్నాము. అదేనండి జీడిపప్పు కూర. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి సరికొత్త వంటలతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జీడిపప్పు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, చెక్క, మొగ్గ, కసూరి మేతి, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఆయిల్. ముందుగా ప్యాన్ పెట్టుకొని చిన్న గరిటెతో 2 గరిటెలు నెయ్యి వేసుకున్నాను. మీకు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇది కాస్త వేడయ్యాక 1 కప్పు నిండా జీడిపప్పు వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఇది జీడిపప్పు కర్రీ కాబట్టి కాస్త ఎక్కువ జీడిపప్పే తీసుకోండి, అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇవి చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో చెక్క, మొగ్గ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇవి చాలా పెద్ద గడ్డలండి ఆనియన్స్, నేను 2 తీసుకున్నాను. మీకు చిన్న సైజు అయితే 4 అలా చూసుకొని మీకు ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ వేసుకోండి. చూసారు కదా, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా తీసి ప్లేట్లో చల్లార పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరో చిన్న గరిటె ఆయిల్ వేసుకొని ఓ చిన్న ముక్క అల్లం సన్న కట్ చేసి వేసుకోండి. అలాగే తెల్లగడ్డ, ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత సన్న కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసుకుందాము. టమోటాలు మీడియం సైజ్వి 4 తీసుకున్నాను. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు 10 వేసుకుంటున్నాను. ఇంకా మనం దీంట్లో కారం యూజ్ చేయము, ఇవి సరిపోతాయి మన కర్రీకి. వీటన్నిటి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకుందాం. చూసారు కదా, టమాటాలు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారు పెట్టేసుకుందాం. వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడిగా వేశారంటే మిక్సీ జారు పాడవుతుంది. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని అసలు వాటర్ యాడ్ చేయకుండా 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పుని సగం వేస్తున్నానండి, సగం పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మన పేస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాం. మరో ప్యాన్లో చిన్న గరిటెతో 2 గరిటె ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్త ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇప్పుడు కొంచెం కలర్ కూడా మారింది కూర. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వాటర్ కూడా వేసి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసుకోండి. మూత పెట్టేసి మన కూర చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో చివరిగా మన జీడిపప్పు సగం పక్కన తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుందాము. అలాగే కస్తూరి మేతి అండి ఇది, దీన్ని ఇలా నలుపుతూ వేసుకోవాలి.
ఈ కసూరి మెత్తు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఓ 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీ గుమగుమలాడే జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది। కసూరి మెతి నలుపు ఎందుకు వేసుకోమన్నానో చూశారు కదా, లాస్ట్ లో మనకి ఆ చెత్త అనేది వస్తుంది, అందుకనే బాగా నలుపు వేసుకోవాలి। చూశారు కదా మన కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం। చూశారు కదా ఎంతో ఈజీగా మన టేస్టీ టేస్టీ జీడిపప్పు కర్రీ, అదేనండి కాజు కర్రీ రెడీ అయిపోయింది। దీన్ని రోటిలో గాని లేదా పరోటాలో గాని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకని మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరో రుచికరమైన వంటతో మీ ముందు ఉంటుంది మీ శ్రీమతి వంటిల్లు। థాంక్యూ।